అలాగే రాజారెడ్డి రాజకీయం, అలాగే వైఎస్ రాజశేఖర్ రెడ్డి గారి హవా నేపథ్యంలో తులసిరెడ్డి గారు అసలు ఎలా బతికి బట్టగట్టగలిగారు ఆ కడప జిల్లాలో? ఇది కొంతవరకు భగవంతుని కృపే. ఎందుకంటే ఆ రోజుల్లో రాజారెడ్డి వచ్చేసి హైడ్ కిల్లర్స్ ద్వారా చంపించే కార్యక్రమం ఉంది. హైడ్ కిల్లర్స్ పెట్టి కిరాయి అంతర్లో పెట్టి చంపించారు. ఎవరు చంపారో కూడా తెలియదు ఎవరికి. కొందరు తెలిసినా ఆ రోజుల్లో ఈ మీడియా ఇవన్నీ లేదు, ఎక్స్పోజ్ చేసే పరిస్థితి లేదు. కాబట్టి ఎవరు చంపింది తెలిసి కూడా ఏమీ చేయలేని నిస్సహాయ పరిస్థితి. ఓకే. ఒక టీడీపీగా ఒక విలేకరిగా నారాయణరావు ఉన్నాడు, మళ్ళీ టీడీపీగా పనిచేస్తున్నాడు. ఆయన వచ్చేసి చంపడం జరిగింది. ఓతను శివరామ్ రెడ్డి అని చెప్పేసి టీడీపీ కార్యకర్తను పులివెందుల టౌన్లోనే చంపితే చూసేదానికి కూడా దిక్కు లేదు. ఎవరు వాళ్ళ భార్య వచ్చి చూసేదానికి కూడా భయపడే పరిస్థితుల్లో నేను పులివెందులు చదివితే నేను వేంపల్లెలో ఉంటే నాకు ఫోన్ వచ్చింది. నేను మధ్యాహ్నం అన్నం తింటున్నాను, ఫోన్ వచ్చి ఇమ్మీడియట్గా స్టాప్ చేసేసి నాకు మహీంద్రా జీప్ ఉన్నాయి, నాకు రివాల్వర్ లైసెన్స్ రైఫిల్ తీసుకుని నేను డ్రైవర్ ఇద్దరమే, అప్పుడు ఎవరిని పిలుచుకునే పరిస్థితి కూడా కాదు, ఇద్దరమే పోయి అక్కడికి పోయి చూసిన తర్వాత మేము పోయినాక అప్పుడు వాళ్ళ భార్య ఎంటర్ కాగలిగింది. అంటే అటువంటి భయానక పరిస్థితి ఆ రోజుల్లో ఉండేది. కాబట్టి అటువంటి పరిస్థితుల్లో నేను చెప్తూ కదా నేను సావు గురించి ఆలోచించలేదు కాబట్టి దానికి మీ వైపు రాలేదంటారు. నా వైపు రాలేదో భగవంతుడి కృప అని చెప్పాను ముందుగానే. రైట్. తర్వాత ఇంకోటి ఏమంటే వాళ్ళు తప్పు చేసినప్పుడు మాత్రం విమర్శించండి కానీ అనవసరంగా విమర్శించాలని ఎప్పుడు కూడా. ఓకే. వాళ్ళ పర్సనల్ విషయాలకి పోవడం లేదు. నేను ఇష్యూ బేస్డ్గానే ఆ రోజు నుంచి ఈ రోజు వరకు కూడా ఇష్యూ బేస్డ్గానే మాట్లాడతా తప్ప అనవసరంగా వాళ్ళ ఇగో దెబ్బతిని అహం దెబ్బతినే విధంగా నేను ఎప్పుడు చేయలేదు. ఇష్యూస్ మీద ఆ రోజు మాట్లాడతా ఇప్పుడు మాట్లాడతాను, దాన్ని సర్దిద్దుకుంటే మంచిది. బహుశా అది కూడా కారణం కావచ్చు. ఎందుకంటే సార్ అప్పట్లో నిజంగా కడప రాజకీయ నాయకులు అంత కరుడు కట్టిన తీవ్రవాదుల్లాగా ఉండేవాళ్ళు అంటారు. అంటే ఈ రాజారెడ్డి రాజకీయం అంటే అసలు మాలాంటి వాళ్ళకి మీరు అప్పుడు చూసుంటారు దగ్గరగా చాలా దగ్గరగా, ఏంటి అసలు ఈ రాజారెడ్డి రాజకీయం ఏంటి అంటే ఆయన మీద అంత భయం ఏంటి అని. అక్కడ అప్పట్లో ఏమైందంటే యూజువల్గా ఈ రాయలసీమకు ఈ పాలేగాల సంస్కృతి కృష్ణదేవరాయల కాలం నుండి పాలేగాల వచ్చేసి ఒక్కొక్క ప్రాంతం ఒక 5 పల్లెలో 10 పల్లెలో 20 పల్లెలో అంటే ఇప్పుడు ఒక మండలం కానీ లేకపోతే 2-3 మండలాలు కానీ లేకపోతే నియోజకవర్గం అట్లా ఆ ప్రాంతంగా కృష్ణదేవరాయల పరంపరగా పాలేగాల వీళ్ళ ద్వారా కృష్ణదేవరాయలు వచ్చేసి పరిపాలించేవాడు. ఆ విధంగా వీళ్ళ ఆధిపత్యంలో ఆ విధంగా సాగుతుంది. ఆ యొక్క సంస్కృతి పాలేగాల సంస్కృతి కొంత కంటిన్యూ కావడము యూజువల్గా కడప జిల్లాలో కానీ ఆ ప్రాంతంలో కానీ రాజకీయ నాయకుల యొక్క పునాదులు ఏ విధంగా అంటే అప్పట్లో ఈ రిగ్గింగ్ సంస్కృతి బ్యాలెట్ పేపర్స్ రిగ్గింగ్ చేసుకోవడం అనేది బూత్ క్యాప్చరింగ్ రిగ్గింగ్ చేసుకోవడం అనేది యూజువల్గా ఒక 4-5 వేల ఓట్లు 1-2 బూత్లో 3-4 బూతులు ఆ బూతులను వచ్చేసి వీళ్ళు తమ అనుకూలను వచ్చేసి వాళ్ళని అన్ని విధాలుగా కాపాడుకోవడము తమ ప్రత్యర్థులను వచ్చేసేసి సావధాన పేదండోపాయాల ద్వారా డబ్బు ఇచ్చేసి వాళ్ళని విరమించడమా లేకుంటే వాళ్ళని లోపరుచుకోవడమా భయపెట్టడమా తప్పుడు కేసులు పెట్టడమా లేకుంటే వాళ్ళని ఫినిష్ చేయడమా అంటే ఇంకా మిగతా ఓటర్స్తో సంబంధం లే. ఆ పక్క నాయకుడు ఈ పక్క నాయకుడు వీళ్ళిద్దరూ ఒకటి ఇతరం లేపనం లేపాలా లేకుంటే ఇద్దరు ఒక పక్క రావా వస్తే ఇంకా మొత్తము 1000 ఓట్లు ఉంటాయి కదా దాంట్లో 90% ఓట్లు మళ్ళా మొత్తం 100% వేసి రికౌంటర్ వస్తుందని చెప్పేసి 90% 92% వేసుకునేవాళ్ళు 1900 ఓట్లు వేసుకునేవాళ్ళు ఆ విధంగా 4 బూతులు రిగ్ చేసుకుంటే 4-9 3600 ఓట్లు పక్కన పడతాయి. ఇంకా మిగతా చోట్ల 50 100 ఎన్ని వచ్చినా ఎన్ని పొంగనూరులకు బెంగళూరు చెప్పి అన్నట్టు దీన్ని కవర్ చేయక ఈ విధంగా రాజకీయాల్లో ఎమ్మెల్యేలు నాయకులు అయ్యేవాళ్ళు. ఓకే. దీనికోసం ఈ రిగ్గింగ్ సంస్కృతిని కాపాడుకున్న దానికోసము ఆ పల్లెలను తమ స్వాధి తెచ్చుకున్న దానికోసము అప్పుడు ఈ రకరకాల ప్రయోగాలు వచ్చేసి తమ శత్రువులను వచ్చేసి ఫినిష్ చేయడము దానికి తుపాకులు బాంబులు కత్తులు కటార్లు ఈటలు ఈ సంస్కృతి కొన్నాళ్ళ పాటు బాంబుల సంస్కృతి వీరవిహారం చేసింది. పోలింగ్ స్టేషన్స్కు ఏజెంట్ ఫారాలు అడిగేవాళ్ళు కాదు డబ్బులు అడిగేవాళ్ళు కాదు ఏజెంట్లు ముందు బాంబులు ఇస్తే కానీ పోలేమనేవాళ్ళు అంటే ప్రతి బూత్కు వచ్చేసి 1-2 4 బాంబులు పొగ బాంబులు మిగతా బాంబులు ఇచ్చి ఏజెంట్ ఫారం ఇచ్చి ఏజెంట్ ఖర్చులు ఇస్తే అప్పుడు తీసుకునేవాళ్ళు.
వీళ్ళొచ్చేసి అతను సంపాలన కాదు, వీళ్ళ దగ్గర బాంబులు ఉన్నాయంటే వాడు ఇంకేంది రాడు, లేకుంటే వీళ్ళ దగ్గర లేవంటే ఈ గ్రూప్ దగ్గర లేవంటే వాడు వచ్చేసి పొద్దున్నే 7 గంటలకు 8 గంటలకు పోలింగ్ అంటే 6 గంటలకి వచ్చేసి 4 బాంబులు వేసి రాణించడం చేసి పిక్ చేసేస్తాడు. ఈ పక్క ఉన్నాయంటే కనుక పోలింగ్ జరుగుతుంది అని దానికోసం వచ్చేసి ఆ విధంగా బాంబుల సంస్కృతి విరవిహారం చేసింది. ఆ నేపథ్యంలో ఇవన్నీ ఇంకా డబ్బులు ఉండేవాడు, రౌడీజం ఉండేవాడు, కొందరు ముందుకు వచ్చారు, కొందరు వచ్చేసి ఈ రౌడీజం ఎందుకులే అని చెప్పేసి అన్న అంతవరకు రాజకీయాలు చేసిన వాళ్ళు కూడా తెరమని గడిపినారు. వచ్చేసి అంతవరకు పెద్ద పెద్ద పదవులు పొందిన వాళ్ళు కూడా ఈ రాజకీయాల ముందర ఈ డబ్బు ముందర తట్టుకోలేక కొన్నాళ్ళ పాటు ఊరుకుంటే మీరని చెప్పేసి కొందరు కొన్ని కుటుంబాలు తెరమని గడిపాయి, కొన్ని కుటుంబాలు ఇట్లా పైకి వచ్చాయి. ఇలాంటి ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం తప్పకుండా మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.